నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, డిసెంబర్ మాసం 2023 మరి వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, రకంగా బీపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ప్రయాణాల్లో మీ ఆరోగ్యం కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. ఇక వ్యాపారాల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా అచితూచి చేయాలి, లేకపోతే మాత్రం ఒకవేళ పార్ట్నర్షిప్స్ అయితే గొడవలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మీ కోపం, మీ రౌద్రం చాలా వినాశనానికి దారితీస్తుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఆచితూచి అగ్రిమెంట్స్ చేయండి, లేకపోతే రాబోయే కాలంలో కోర్టు కేసుల్లో కూడా ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. ఇక మరో విషయం, దాంపత్య జీవితంలో ఏ రకమైనటువంటి గొడవలు రాకుండా చూసుకోండి. సాధ్యమైనంత వరకు ఒక సమన్వయ భావంతో, అంటే ప్రేమతో అభిమానంతో ఉండడానికి ప్రయత్నించండి. పిల్లలు కాస్త విసుగు కలిగించినప్పటికీ కూడా ఏమాత్రం మరి కోపపడకుండా ఓపికతో కనుక వ్యవహరించినట్టయితే ఏ సమస్య ఉండదు. వాళ్ళు చదువుకునేటువంటి చదువులు బాగానే చదువుకుంటారు. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సబార్డినేట్స్కి, వాళ్ళ యొక్క సుపీరియర్స్ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, బాధాకరమైనటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించవచ్చు. అంత మాత్రం చేత మీరు మాత్రం కోపానికి రావద్దు. మీరు చేయాల్సినటువంటి వృత్తిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ప్రమాదం లేదు. కోర్టు కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. మరి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం 2024. మీకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ ముగిస్తున్నాను. సరే, నమస్కారం.